హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏకుల్ టీచర్ నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి అందరూ? చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు సరదాగా మేము ఐకియా స్టోర్కి వచ్చామన్నమాట. ఐకియాలో ఎప్పటికప్పుడు సేల్స్ నడుస్తూనే ఉంటాయండి. కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే కనుక డిస్కౌంట్ సేల్స్ బాగా నడుస్తాయి అన్నమాట. వాటిని మనం కొంచెము అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి అది దాని నుంచి మనము లబ్ధిని పొందవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే బెనిఫిట్ ఉంటుంది మనకి. అయితే మామూలుగా జనరల్గా మనం అనుకుంటాం ఏంటంటే ఐకియాలోకి వెళ్తే చాలా మనము ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనుకుంటాము. అది కొంతవరకు కరెక్ట్ అయినా సరే మనకి అసలు స్టార్టింగ్ 19 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బిలో 100 రూపీస్లో మనం 100 కంటే ఎక్కువ వస్తువులు తీసుకోవచ్చండి. అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 100 బిలో అంటే 100 రూపీస్ బిలో ఉన్నవి మనకి 100 కంటే ఎక్కువ వస్తువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం మనము. ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని సెటప్స్ అంటే సెట్టింగ్స్ చేసి ఉంటాయన్నమాట. కొంచెం మనకి ఐడియా రావడానికి అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో ఇది నాకు చాలా నచ్చింది. అసలు షీర్ కర్టెన్స్ వేసి ఇలా ఫ్లవర్స్, ఇదంతా కట్లరీ అండి. ఇంకా కిందకి మేము వెళ్తూ ఉన్నాము. కిందంతా అసలు మార్కెట్ ఉంటుందన్నమాట. పైన మొత్తం సెటప్ అంటే ఇలా ఇలా చేసుకోవచ్చు, కిచెన్ ఇలా చేసుకోవచ్చు, బెడ్రూమ్స్ ఇలా చేసుకోవచ్చు, తర్వాత స్టడీ రూమ్ ఇట్లాగా చిల్డ్రన్ అంటే పిల్లల రూమ్స్ ఇట్లా చేసుకోవచ్చు అనేది మనకి మోడల్స్ డిస్ప్లే చేసి ఉంటాయి. ఇంకా కింద అసలైంది మనం పర్చేజ్ చేసేదన్నమాట. ఇది చూసారు కదా, ఏదైనా ఆయిల్స్ ఇలాంటివి అంటే ఏదైనా వేసుకునేవి ఫనల్స్ అంటాం కదా, ఇదండి. ఈ రెండు కలిపి మనకి అన్నమాట ఇలా మనకి గ్లాస్వేర్, తర్వాత వచ్చేసి ఇది ఫ్లవర్ వాజెస్, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ రెండు ఉన్నాయన్నమాట, రెండు వెరైటీస్. అదేవిధంగా ఫ్లవర్స్ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో ఐటమ్స్ ఏమున్నాయి అనే దానికంటే కూడా ఇక్కడ రెస్టారెంట్లో ఎలాగ మనకి ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇవన్నీ సేల్స్లో ఉన్నాయండి. 5 ఐటమ్స్ కలిపి ఒక సెట్ లాగా అరేంజ్ చేశారనమాట. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. మొత్తం సెట్ వచ్చేసి 399. దీంట్లో మనకి 12 వెరైటీస్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయండి. ఇది సెట్ అనమాట. ఈ విధంగా ఒక సెట్ లాగా తీసుకుంటే మనకి 12 వెరైటీస్ ఆఫ్ 12 డిఫరెంట్ కంటైనర్స్ దొరుకుతాయి. మనకి స్టార్టింగ్లో మనకి షీర్ కర్టెన్స్తో ఒక సెటప్ కనిపించింది చూడండి, అవన్నమాట ఈ కర్టెన్స్. 699, 9 ఫీట్ ఉంటుంది అది. తర్వాత ఇవన్నీ కుషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుషన్స్ మనకి చైర్స్లోకి, సోఫాస్లోకి, దివాన్స్ మీదకి ఇట్లా రకరకాల మనకి కుషన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అసలు మనము అంటే సావకాశంగా వెళ్ళాలి, హరీ బరీగా కాకుండా నిదానంగా మనం షాపింగ్ చేసుకుని మధ్యలో కాస్త మనము ఫుడ్ తీసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొంచెం షాపింగ్కి ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు కరెక్ట్ అయినటువంటి ఐటమ్స్ మనము బడ్జెట్లో తీసుకోగలుగుతామండి. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, 100 రూపీస్కి బిలో ఉన్నటువంటి ఐటమ్స్ మనకి 100 కంటే ఎక్కువే ఉన్నాయి అన్నమాట. మనం కొంచెం నెమ్మదిగా నిదానంగా మనం చూజ్ చేసుకుని మనకు కావాల్సినవి తీసుకుంటే కనుక ఇవన్నీ మ్యాట్ సెక్షన్ అన్నమాట. ఇంక ఇదంతా లైట్స్ సంబంధించింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి బల్బ్స్, షేప్స్, షేడ్స్ ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఈ సెక్షన్ మొత్తం. అంటే లైట్స్ అన్నీ వెలిగిపోతూ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది, మంచి కలకలలాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి హుక్స్ అంటే మనము ఏమైనా మనం తగిలించుకోవడానికి కానీ వాటికి. తర్వాత ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు పక్కన చూస్తున్న ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 799 అండి. ఇవన్నీ వాల్ క్లాక్స్ అన్నమాట, క్లాక్ సెక్షన్. ఇంకా మేము ఒకసారి చూసిన తర్వాత ఇంకా రెస్టారెంట్ సైడ్కి వచ్చేసాం, పైకి వచ్చాం మళ్ళీ. ఈ రెస్టారెంట్లో అసలు ఎంత రష్గా ఉందో చూడండి, ఐకియా రెస్టారెంట్. ఇంకా దీంట్లో ఇక్కడ డిస్ప్లే ఉంటుందన్నమాట, ఏ ఐటమ్ ఎంత అనేది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చండి. రెస్టారెంట్ మాత్రం చాలా ఎవ్రీబడీ కన్నా అఫోర్డ్ అనమాట, ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ కాఫీ చూస్తున్నారు కదా, 60 రూపీస్. ఒకసారి కప్పు తీసుకుంటే అది మీరు ఎన్నిసార్లు అయినా ఫ్యామిలీ మొత్తం ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ తాగినా కూడా, అంతకంటే ఎక్కువ తాగినా కూడా నో వర్రీస్ అండి. ఇక్కడ కాఫీ సెక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, కాఫీ కావాలా, టీ కావాలా, కాఫీ చైనా కావాలా, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా మనకి చక్కగా ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ మేము ఇంకా కింద తిరిగి వచ్చాం కదండి, లంచ్ టైంలో ఇంకా మేము ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసి మాకు కావాల్సినవన్నీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ అన్ని కేక్స్, తర్వాత చీజ్ కేక్స్ వచ్చేసి, సలాడ్స్,
మనకు అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయండి. ఫ్లేవర్డ్ కర్డ్స్ దొరుకుతాయి, రోల్స్ దొరుకుతాయి మనకి, ఇట్లా మనకి రకరకాలు దొరుకుతాయి అన్నమాట. ఇంకా జ్యూసెస్లో కూడా డిఫరెంట్ జ్యూసెస్ ఉంటాయండి. షుగర్ కేన్ జ్యూస్ ఇందాక చూసారు కదా మీరు, తర్వాత బ్లూబెర్రీ, తర్వాత లెమన్, ఆరెంజ్, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయన్నమాట. ఇంకెక్కడికి వచ్చేసి ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ ఇష్టపడి తీసుకునేది వచ్చేసి పొటాటో మ్యాష్ జెల్లీ అండ్ తర్వాత స్టీమ్డ్ వెజిటబుల్స్ విత్ మీట్ బాల్స్ కానీ, లేదా వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదన్నా తీసుకొచ్చినమాట. నాకు చాలా ఫేవరెట్ అయినటువంటి డిష్ అనమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేసి, అంటే ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతాము ఆ డిష్ మాత్రం. నేను మళ్ళీ చెప్తా దాని గురించి, చాలా చాలా బాగుంటుందండి. తర్వాత ఇంకా అలా మనకి కావాల్సినవన్నీ పిక్ చేసుకుంటూ మనము తినే ప్లేస్కి తీసుకువెళ్తాము. చాలా రీజనబుల్ రేట్స్ అన్నమాట, మరీ కాస్ట్లీగా అయితే ఉండదండి. ఇక్కడ గులాబ్ జామ్స్ ఉన్నాయి, అంటే లోకల్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి. తర్వాత ఈ గ్లాస్ వచ్చేసి 60 రూపీస్ అండి. మీరు ఈ గ్లాస్తో జ్యూసెస్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఈ కప్ కూడా అంతే 60 రూపీస్. దీంట్లో మీరు ఏదైనా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు కాఫీ. ఒకసారి కప్పు ఆర్ గ్లాస్ మీరు తీసుకుంటే మీరు దాన్ని మీకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మేము క్యాపుచినో తీసుకుంటున్నాం అన్నమాట. మనము ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది మనకి వస్తుంది. తర్వాత మనకు కావాల్సినటువంటి షుగర్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కోల్డ్ బెవరేజెస్ అండి, రెండిట్లో వాటర్ ఉంది. తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. మీకు ఏది కావాల్సిస్తే అది తీసుకుంటారు. ఇంకా మేము తీసుకున్నటువంటి ప్లేట్ ఇది అన్నమాట. ఇంకా ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి వీలుగా, అంటే పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనకి గేమ్ సెంటర్ కూడా ఉంటుందండి తినే ప్లేస్లోనే. చక్కగా పిల్లలతో ఆడించుకోవచ్చు అనమాట. ఇలా ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీలాగా వస్తే కనుక పిల్లలు కాసేపు ఆడుకోవచ్చు, పెద్దలు హ్యాపీగా వాళ్ళ వాళ్ళ షాపింగ్ కంప్లీట్ చేయొచ్చు, తర్వాత లంచ్ టైంలో లంచ్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఈ ప్లేట్ చూస్తున్నారు కదా, మనకి ఈ వెజ్ ఆర్ నాన్ వెజ్ బాల్స్ ఉంటాయన్నమాట. పొటాటో మ్యాష్లో జెల్లీ, తర్వాత మిక్స్డ్ వెజ్ ఉంటుంది. చాలా హెల్తీ డైట్, ప్లస్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇంక ఇది ఈ ఐకే వాళ్ళది సిగ్నేచర్ డిష్ ఏమో అని అనుకోవచ్చు, నాకైతే చాలా ఫేవరెట్ అండి అదైతే మాత్రం. ఇక చూస్తున్నారా పిల్లలు చక్కగా అలా కూర్చుని ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ లంచ్ చేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ మా లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీటిని మనము ఏవైతే ట్రేస్ తెచ్చుకున్నామో తినడానికి, గుడ్ బై వేస్ట్ అని ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనము పెట్టేస్తే కనుక దాని అంతటదే చక్కగా అది, అంటే వాషింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా మన పని అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తామండి. కింద మనకి బిల్లింగ్ ఏరియా ఉంటుంది, ఇక్కడ కావాల్సినవి బిల్ చేయించుకుంటాము. ఇక్కడ ఈ చికెన్ సంబంధించింది, అంటే ఫ్రోజన్ ఐటమ్స్ మనకి ఇక్కడ సాల్మన్ ఫిష్ కావచ్చు, లేదా మీట్ బాల్స్ కావచ్చు, ఇలా అవైలబుల్ ఉంటాయన్నమాట ఆ చిన్న రెస్టారెంట్ దగ్గరే. ఇక్కడ మనకి పికిల్స్ కానీ ఇట్లా ఉంటాయి, కావాల్సిన వాళ్ళు వాళ్ళు పిక్ చేసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.